అనంతపురం టీడీపీలో అసమ్మతి రగులుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. దగ్గుపాటి ప్రసాద్ కు సహకరించే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తలు ఓకే అంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, అయినా టికెట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాకర్ చౌదరి. టికెట్ ఇవ్వకపోవడం తనకు, కార్యకర్తలకు కూడా తీవ్ర మనస్తాపం కలిగించిందని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ఝాన్సీరాణి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన కామెంట్ చేశారు. టికెట్ పార్టీ కోసం కష్టపడ్డాము, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు నాయకులు కూడా మనస్తాపం చెందారు, నాకు కూడా మనస్తాపం చెందిందని చెప్పడంతో ఆ పార్టీ కూడా కార్యకర్తల నాయకులు ఆదేశిస్తే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేశాను, బరిలో ఉంటానంటూ కూడా సంచలన కామెంట్ చేసిన నేపథ్యంలో అటు టీడీపీ కోసం పార్టీ కోసమే పనిచేశాను, నా ఆస్తులు అమ్ముకున్నాను, కార్యకర్తల నాయకులు 5 ఏళ్ళు కేసులు పెట్టినా కూడా భరించాము, అలాంటి వ్యక్తికి పార్టీ కోసం ఏం చెప్పినా చేశాను. నన్ను కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా వేశారు, నంద్యాల జిల్లా ఎలక్షన్ పనిచేశాను, అన్ని ఎక్కడ చెప్తే చంద్రబాబు గారు ఎక్కడ చెప్తే అక్కడ పనిచేసిన అయినా కూడా నన్ను నాకు గుర్తింపు ఇవ్వకుండా ఈరోజు నాకు టికెట్ కేటాయించుకోవడం తీవ్ర అన్యాయం చేస్తారని, దానివల్లనే ఈరోజు నాయకులు కార్యకర్తలు సమావేశం పెట్టమంటేనే వారి కోసం సమావేశం ఏర్పడించారు. సమావేశంలో కూడా నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఖచ్చితంగా మీరు పార్టీ కోసం, మనం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసాం, చంద్రబాబు నాయుడు కోసం పనిచేసాం, నాయుడు చంద్రబాబు నాయుడుతోనే కొట్లాడదాం, మనం ఖచ్చితంగా మీరు మేమంతా ఆదేశిస్తాం, మీరు సపోర్ట్ చేస్తాం, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెప్తే ఖచ్చితంగా పోటీ చేసాం, పోటీ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కూడా 2-3 రోజుల్లో తెలియజేస్తాను అంటూ కూడా సంచలన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు టీడీపీ అధిష్టానం కేటాయించిన దగ్గుపాటి ప్రసాద్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించే ప్రసక్తి లేదు, ఎందుకంటే అతను 7 రోజు కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అతనికి ఓటు సభ్యత్వం లేదు, అతను ఎవరు కూడా ప్రజలకు తెలియదు, నేపథ్యంలో అతను పార్టీ కండువా కొడుకప్పుడు జెండా కూడా వేయలేదు, అలాంటి వ్యక్తికి సీట్ ఇస్తే నేను ఎలా సహకరిస్తానంటూ కూడా సంచలన కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ అధిష్టానం మరోసారి ఆలోచించాలి, టికెట్ విషయంలో ఆలోచించి మరో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కార్యకర్తల నాయకులు చెప్పిన విధంగానే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా సంచలన కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఝాన్సీరాణి, థాంక్యూ జగదీష్.